కేసీఆర్ ప్రభుత్వం వేసింది మెగా డిఎస్సి కాదు, ఎన్నికల కోసం ప్రకటించిన దగా డిఎస్సి అన్నారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. మెగా డిఎస్సి కోసం పోరాడుతున్న అభ్యర్థులకు మద్దతుగా ఆయన ట్వీట్ చేశారు. విద్యాశాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 21,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. కేసీఆర్ మోడల్ ప్రకారం 13,000 పోస్టుల ఖాళీ అన్నారు. అయితే ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చేది మాత్రం 5,000 పోస్టులకేనా అని ప్రశ్నించారు రేవంత్. మరోవైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రధాన హామీల్లో ఒకటైన గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించిందన్నారు రేవంత్. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో కర్ణాటక ప్రజలకు ఇచ్చిన 5 హామీల్లో 4 నెరవేర్చి చరిత్ర సృష్టించామని చెప్పారు. చేతి గుర్తు తమ చిహ్నమని, చేసి చూపించడమే మా నైసమని ట్వీట్ చేశారు. కారు కూతలు రావు, జూట మాటలు లేవు, మా మాట శిలాశాసనం, మా బాట ప్రజా సంక్షేమం అంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై సిటారు వేశారు. టీచర్ల పోస్టుల భర్తీపై సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అసెంబ్లీలో చెప్పినట్లుగా 13,500 టీచర్ పోస్టులను వారం రోజులు భర్తీ చేయాలన్నారు, లేకుంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ను ముట్టడిస్తామన్నారు. రాష్ట్రంలో టీచర్ పోస్టులు ఖాళీ అవుతున్నా ఎందుకు భర్తీ చేయడం లేదని లేఖలో ప్రశ్నించారు ఎంపీ కోమటిరెడ్డి. ఎన్నికల కోసమే అతి తక్కువ టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తున్నారని ఫైరయ్యారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 40,000 టీచర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. 13,000 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారని గుర్తు చేశారు. ప్రతి సంవత్సరం బడ్జెట్ లో కేటాయింపులు జరుగుతున్నటువంటి పోస్టులు 122,386. గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పిండు 13,086 పోస్టులకు రేపే నోటిఫికేషన్ వస్తుందని. తప్పనిసరిగా ఇవన్నీ ఈ హామీలు నెరవేర్చి ఈ పూర్తి స్థాయిలో ఖాళీగా ఉన్న భర్తీలని భర్తీ చేస్తామని ఒక స్పష్టమైన హామీ ఇచ్చి నోటిఫికేషన్ విడుదల చేసే వరకు ఈ ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కి NSY కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్ పూర్తి స్థాయిలో అండదండగా ఉంటది. ఒక కుటుంబంలో ఒకే టికెట్ పై ఉదయపూర్ డిక్లరేషన్ లో స్పష్టంగా ఉందన్నారు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. హుజూర్నగర్ టికెట్ కోసం తాను, కోదాడ సీటు కోసం తన భార్య దరఖాస్తు చేస్తామని చెప్పారు. వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించాలని ఏఐసీసీని కోరుతామని తెలిపారు. నెలకి 2,000 రూపాయలు చొప్పున కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం ఈ రోజు నుంచి లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజానీకానికి మేము ఏం తెలియజేస్తున్నామంటే, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలో వస్తే అక్కడ చెప్పిన మాట నిలబెట్టుకుంటుంది. బీఆర్ఎస్ పై ప్రజలకు విపరీతమైన కోపం ఉందన్నారు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అహంకారం పెద్ద శత్రువని, అదే బీఆర్ఎస్ నేతలను దించుతుందని చెప్పారు. అవినీతి విషయంలో కేసీఆర్ తన ఎమ్మెల్యేలకు పర్మిషన్ ఇచ్చినట్లు ఉందన్నారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తామన్నారు ఉత్తమ్. రాత్రి పీఈసీ సమావేశంలో ఎటువంటి గొడవ జరగలేదని, బయట జరుగుతున్న ప్రచారం అంతా తప్పంటూ మీడియాతో చిట్ చాట్ చేశారు ఉత్తమ్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో కండువ కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి.